श्री गुरुभ्यो नमः हरिः ओम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। అందరికీ నమస్కారం. కిరణ్స్ ఆస్ట్రో 9 ఆస్ట్రో సిండికేట్ ఛానల్స్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను ఇంకా ప్రోత్సహించే ప్రయత్నాన్ని చేయండి. ఇటువంటి ముఖ్యమైనటువంటి జ్యోతిష అంశాలు కానీ ధర్మ సందేహ నివృత్తి కొరకు నన్ను సంప్రదించవచ్చును. జన్మ జాతకాల కొరకు మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి తగిన రుసుము చెల్లించి మీరు జన్మ జాతకాల గురించి తెలుసుకోవచ్చును. జ్యోతిష అంశాలు సంకల్ప సిద్ధి అయినవి, జ్ఞాన భాండాగారముతో నిండి ఉన్నటువంటిది జ్యోతిష శాస్త్రం. సనాతనమైనది, నిత్య నూతనమైనది. జ్యోతిష శాస్త్రంలో ఉన్న ప్రతి విషయం కూడా స్పష్టంగా ఆచరింపదగినది. కొంతమంది చెప్పేటువంటి తప్పుడు జ్యోతిష్కుల యొక్క విషయాన్ని తీసుకొని చాలామంది జన జ్ఞాన వేదికల వాళ్ళు, ఇంకొక గోకుబావు వాళ్ళు, ఇంకొక వాళ్ళు అందరు కూడా మనల్ని మన శాస్త్రాన్ని నిందించేటువంటి కుహానా పండితులు వారు. వాళ్ళ క్రిందకి, వాళ్ళకి మన కాలి గోటికి, నా ధర్మశాస్త్ర కాలి గోటికి పనికిరారు వారు. నేనేమంటున్నా, ఇంకా మనం దీని గురించి రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి అదే చెప్తున్నా నేను, ప్రభుత్వం వాళ్ళు మాకు 1,000 కోట్లు మాకు ఇవ్వండి, మేము కూడా వేదాన్ని, జ్యోతిశాస్త్రాన్ని, వాస్తుశాస్త్రాన్ని పరిశోధన చేస్తాం, 50 ఏళ్ళు 100 ఏళ్ళు పరిశోధన చేస్తాం, ఆ తర్వాతనే మేము శాస్త్రం తప్ప పని విషయాన్ని మీకు రీసెర్చ్గా ఇస్తాం మేము. అంతే తప్ప రీసెర్చ్ చేయకుండా, శాస్త్రాన్ని చదవకుండా, కొద్దిమంది మూఢనమ్మకంగా చెప్పినట్టు కొంతమంది వ్యక్తుల్ని పట్టుకొని మంచి శాస్త్రాన్ని నిందించే ప్రయత్నం చేయకండి. ప్రస్తావంశంలో చాలామందికి ఇప్పుడు మకర రాశి, కుంభరాశి వాళ్ళు, అలాగే ధనుసు రాశి వాళ్ళు ఏలినాడు శని బాధతో బాధపడుతున్నాం స్వామి, మరి మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. మిథున రాశి వారు కూడా, తులా రాశి వారు కూడా, మరి ఏంటి వీళ్ళకి పరిష్కారం ఏంటి అని అడిగితే, చాలామంది నేను చాలాసార్లు చెప్పాను, శని ప్రభావం మన మీద అంతగా ఉండదు. కారణం, కుంభంలో మకరంలో శనికి స్వక్షేత్రము కాబట్టి శని ప్రభావం మన మీద ఉండదు. పాజిటివ్ ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ నెగిటివ్ ఫలితాలు మాత్రం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు, స్వయం గృహంలో ఉన్నాడు కాబట్టి, అంటే స్వగృహంలో ఉన్నాడు కాబట్టి అటువంటి దోషాన్ని కలిగించాడు. పాజిటివ్ ఇవ్వకపోవచ్చు, మనకు 100,000 రూపాయలు రావాలి, రానివ్వకపోవచ్చు, కానీ 100,000 రూపాయలు నష్టాన్ని కలిగించాడు. మరణం ఉంది, మరణాన్ని ఇవ్వడు, కానీ ఆరోగ్యాన్ని భంగం చేస్తుంటాడు. స్వల్పమైనది సుమా, మనం భరించగలిగేదే సుమా. అలాగే గురుగ్రహం వల్ల ప్రమాదం ఏర్పడవచ్చు, రాహుగ్రహం వల్ల ప్రమాదం ఏర్పడవచ్చు, తప్ప శని వల్ల ప్రమాదం ఏర్పడే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ విషయం గుర్తుంచుకోండి. సరే, అలా కూడా మనకి ప్రమాదం ఉంది, సైకాలజీ కదా అందరిది. సరే, మాకు సైకాలజీలో మాకు ఏం నడిచని చెప్పేసి నాలాంటి పండితులు చాలామంది ఉదర కొడుతుంటారు, శని ప్రభావం ఏదో ర్యాంకుల గురించి ఒకటి 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 అన్నట్టుగానే ఉంటుంది. అంటే మీరేం చేయాలి, ఈ శని ప్రభావం ఉందండి, మీ మనసు పడిపోయింది, దానికి చిన్న ఉపాయం ఉంది. అందరూ కూడా 10 రూపాయలు సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది ఖర్చు తెరవాయలే చేయలేరు. నిజంగా మనం శనిగ్రహ జపం చేయాలంటే ఖచ్చితంగా మనకి 35 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. శనిగ్రహ జపము, శనిగ్రహ తర్పణము, శనిగ్రహ హోమము, 11 మంది బ్రాహ్మణులకి భోజనము, ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే మినిమంలో మినిమంకి 50 వేలు ఖర్చు అవుతుంది, 35 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది నిస్సందేహంగా. మరి అందరూ ఖర్చు పెట్టుకోగలిగే అవకాశం ఉందా? ఖర్చు పెట్టుకోగలిగే సమర్థుడుంటే అలాగే చేసుకోవాలి. సమర్థత లేనివాడు కనీసం జపం చేయించుకోవాలి, అది కూడా లేనివాడు శని అష్టోత్తరం చదవాలి, అది కూడా సాధ్యం కాని వాళ్ళు రాగి చెట్టు ప్రదక్షిణ చెయ్యాలి. విశేషమైనటువంటిది, దీంట్లో సైంటిఫిక్ రీజన్ బ్రహ్మాండంగా ఉంటుంది. రాగి చెట్టుని ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది రాగి చెట్టులో, దాని చుట్టూ మనం తిరగడం వల్ల కనీసం 11 ప్రదక్షిణలు చేయడం వల్ల మనకి ఆక్సిజన్ చాలా వృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే మనకి మెదడుకి ఆక్సిజన్ బాగా అందుతుందో సైకలాజికల్గా ఉన్నటువంటి డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఇమ్మీడియట్గా ఉంటుంది. 11 రోజులు ఇలా తిరగడం వల్ల మనిషికి సంపూర్ణమైన ఆక్సిజన్ అందుతుంది. దానివల్ల తను చేసే పనులలో నిర్ణయాత్మక నుండి విశ్లేషణని పొందుకుంటాడు, చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. తను చేసే పనిలో పై అధికారి ఒత్తిడి ఉంటుంది, ఒత్తిడి నెల తగ్గించుకోవాలి. విద్యార్థికి ఆ పరీక్షకి, ఆ యొక్క ప్రశ్నలకి సమాధానం ఎలా రాయాలి అన్న విశ్లేషణ, భార్యాభర్తల మధ్య గొడవ ఉంది, ఆ గొడవని ఎలా తగ్గించుకోవచ్చు అన్నటువంటి భావన, ఉద్యోగం రాని వాళ్ళకి ఎలానే ఇంటర్వ్యూలో పాల్గొంటే ఉద్యోగం వస్తుంది అన్నటువంటి స్ఫురణ కలిగిస్తుంది ఈ ఆక్సిజన్ వల్ల. అందుకే తప్పకుండా 11 రోజులు తిరగండి. ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఇక సనాతనమైన పద్ధతిలో ఈ రాగి వృక్షాన్ని పిప్పలాదుడు అంటాడు. పిప్పలాదునటువంటి ఋషి అందులో నివసించడం వల్ల, ఆ పిప్పలాదునటువంటి మహర్షి అందులో నివసించడం వల్ల ఆ యొక్క చెట్టుకి అటువంటి పుణ్యబలము కలిగింది. పిప్పలాదుడి యొక్క వరము చేత, బ్రహ్మదేవుని యొక్క వరము చేత పిప్పలాదుడు మహర్షి అయి శనిని కూడా మండించేస్తాడు, సూర్యుడు కూడా ఏం చేయలేకపోతాడు, నా కొడుకు అయ్యో తగలబడిపోతుందని చెప్పేసి సూర్యుడు కూడా ఏం చేయలేకపోతాడు. ఆ శని మాడి మసైపోతున్నప్పుడు అప్పుడు బ్రహ్మ అంటాడు, ఇది కరెక్ట్ కాదు నాయన, గ్రహాలలో ఒకటి కదా అంటే నాకు ఒక వరం ఇస్తే, 3 వరాలు ఇస్తే నేను
ఈ షని వదిలిపెడతా అంటాడు. సరే అంటాడు. దాంట్లో మొట్టమొదటిది పిల్లవాళ్ళకి ఏలినార్శని ప్రభావం ఉంచకూడదు అని చెప్తాడు. తదహాస్త అంటాడు. రెండవది ఎవరైతే ఈ రాగి చెట్టు నన్ను తల్లిదండ్రులకు దూరం చేసిన నన్ను తల్లిదండ్రులుగా కాపాడిందో ఈ రావి వృక్షం ఎప్పుడైతే నన్ను రావి వృక్షాన్ని కాపాడిందో ఈ రావి వృక్షానికి ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానమాచరించి ఈ రావి చెట్టుకు ఎవరైతే నీళ్లు పోస్తున్నారో ఆ వ్యక్తులకి శని ప్రభావం ఉండకూడదు అని వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆ పిప్పలాదుడికి వరం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఈ రావి చెట్టుకి 11 రోజులు సూర్యోదయం సమయంలో మనం నీళ్లు పోసి 11 రోజులు రోజుకు 11 ప్రదక్షిణలు చేస్తే శని ప్రభావం పూర్తిగా నశించిపోతుంది దాదాపుగా. అలాగే దానము వల్ల ఎటువంటి దానం చేసుకోవాలి అంటే తెల్ల నువ్వులని అన్నంలో కలిపి పక్షులకి కాకులకి పిట్టలకి మనము వాటికి అన్నం పెట్టాలి. దానివల్ల కూడా శని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే ఒక మర్రి ఆకులో తేనెను చూడండి, రావి చెట్టు కింద మర్రి ఆకులో తేనెను ఉంచి ఒక స్పూన్ తేనె వేసి ఈ రావి చెట్లు మొదట్లో పెట్టాలి. అంటే రావి చెట్లు మొదట్లో పెట్టేస్తే కూడా శని ప్రభావం తగ్గిపోతుంది మనకి. దానివల్ల మంచి మనకి శని అనుగ్రహాన్ని పొందుకొని శని ఎటువంటి యోగ్యం తెలుసా, ఏ గ్రహం ఇవ్వనటువంటి శని అదృష్టాన్ని కలిగిస్తాడు. వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి శని అత్యంత యోగకారకుడు. తులారాశి వారు కూడా చతుర్థ పంచమాధిపతి, భాగ్యాధిపతి అవ్వడం వల్ల అత్యంత లాభాన్ని కలిగిస్తాడు. శని ఇచ్చేటువంటి ఫలితం ఇంకే గ్రహం కూడా ఇవ్వదు, అటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ మూడు కూడా మీరు ఆచరించండి. ఓకేనా? తప్పకుండా ఈ యొక్క ఈ రావి వృక్షానికి నీళ్లు వేయడం, మర్రి ఆకులు తేనె నుంచి రావి చుట్టుకు పెట్టడం, అలాగే తెల్ల నువ్వులతో అన్నం వండి ఎవరికైనా పక్షులకు అంటే ఎక్కడైనా పక్షులకు తినే చోట కాస్త అడవికి దూరంగా వెళ్ళండి, ఊరు బయటకు వెళ్ళండి, సిటీ బయటకు వెళ్ళండి, విజయవాడ మహా నుంచి కాస్త నందిగామ వెళ్ళండి, భాగ్యనగర్ నుంచి దాటి హయత్ నగర్ వైపు వెళ్ళండి, లేదా పడాంచర్ వైపు వెళ్ళండి, గుంటూరు వారు ఇంకొక వైపు వెళ్ళండి, విశాఖపట్నం వాళ్ళు కాస్త సముద్రం ఒడ్డుకు వెళ్ళండి, అక్కడ పక్షులకి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ప్రయత్నం చేసి చూద్దాం, దీనివల్ల ఏమైనా లక్షలు ఖర్చు అవుతాయా, ఇదేమైనా మూఢనమ్మకమా, పక్షులకు అన్నం పెట్టవచ్చు, రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవచ్చు, మంచిదే, ఇవన్నీ చేయడం వల్ల నష్టం ఏముంది, ఇది మూఢనమ్మకం ఎందుకు ఉంటుంది, నమ్మకం ఇదే సత్నమ్మకం. కాబట్టి దీన్ని పాటిద్దాం, మన సనాతన ధర్మాన్ని అనుసరిద్దాం, మన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడని ప్రయత్నం చేద్దాం అన్న విషయాన్ని అందరికీ వివరిస్తూ సర్వే జన సుఖినో భవంతు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ నమస్కారం.